హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. బి వీరేష్, మళ్ళీ జుట్టు ఊడుతుందా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? సార్ నా ఏజ్ 29 ఇయర్స్. మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడైతే చేస్తామో, మనం ఇంప్లాంట్ చేసే హెయిర్ అనేటువంటిది మన స్కాల్ప్ బ్యాక్ సైడ్ నుంచి కానీ, స్కాల్ప్ సైడ్ నుంచి కానీ, లేదా గడ్డం నుంచి కానీ, చెస్ట్ నుంచి కానీ తీసుకుంటాం. ఈ హెయిర్ అన్నీ మన బాడీ మీద పర్మనెంట్గా ఉండే హెయిర్, ఎందుకంటే ఇవి డిహెచ్టి ఇండిపెండెంట్ హెయిర్. సో మీరు కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరిగ్గా చేయించుకొని, ప్రాపర్గా మీ డోనర్ ఏరియాని డిఫైన్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్లయితే, మీకు జుట్టు మీరు ముసలోళ్ళైనా కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. బి సంతోష్, సార్ నైట్ డ్యూటీస్ రెగ్యులర్గా చేస్తే ఏమన్నా హెయిర్ ఫాల్ వస్తుందా? రెండోది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వైటమిన్ బి కాంప్లెక్స్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా ప్రమాదమా? ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ఐటీ ఎంప్లాయీస్ అందరూ యుఎస్ కంపెనీలకు పనిచేస్తున్నారు, లేదా వెస్ట్లో ఉండే కంపెనీలకి పనిచేస్తున్నారు. ఇలా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ టైమింగ్స్కి అనుగుణంగా వీళ్ళకి ఎప్పుడు నైట్ షిఫ్ట్లే ఉంటుంటాయి. సో ఇలా రెగ్యులర్గా నైట్ షిఫ్ట్ చేస్తే జుట్టు రాలిపోతుందా అంటే, ఒకవేళ మీరు కనుక మీ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా 6 to 8 hours నిద్రపోతున్నారనుకోండి, అటువంటప్పుడు ఈ నైట్ షిఫ్ట్ వల్ల మీ హెయిర్ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. బట్ అలా కాకుండా మీరు ఓన్లీ 4 hours or 5 hours నిద్రపోయి మళ్ళీ ఏమన్నా ఆ పనులు ఈ పనులు చేసుకోవడం కానీ, లేకపోతే స్క్రీన్ ముందు మీ టైం స్పెండ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మాత్రం తప్పకుండా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అండ్ మీ హెయిర్ ఫాల్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఇంకోటి అడిగారు, వైటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చా? అంటే నేను చెప్పినా చెప్పకున్నా చాలామంది వైటమిన్ బి కాంప్లెక్స్ని అలాగే తీసుకుంటూ ఉంటారు. బట్ అలా సొంతంగా తీసుకోవడం మంచిది కాదు. అన్నెసెసరీగా బి కాంప్లెక్స్ కనుక తీసుకున్నట్లయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే యా, తప్పకుండా వస్తాయి. మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మీకు రిజల్ట్స్ అనేటువంటివి ఫాల్స్గా వచ్చే అవకాశం ఉంది.